हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। पान इंडिया चित्राल ट्रिपल आर आदेशम संक्रांति कानुकगा रिलीज कावाल्सी उंदी कानी देशंलो करोना केसुलु क्रमंगा पेरुगुतुन्न नेपथ्यंलो राजमौली डैरेक्षन्लो तेरकेक्किन ट्रिपल आर वायदा पडिंदी। కొద్ది రోజుల తర్జనా పర్జనాల తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కూడా వాయిదా పడింది. దాంతో ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాధేశ్యామ్ను మార్చి నెలలో విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అప్పటికీ కరోనా కట్టడి కొద్దిగా తగ్గుతుందని, థియేటర్లు కొద్దిగా నిండుకుంటాయని మేకర్స్ భావిస్తున్నారట. మార్చి 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట యువీ క్రియేషన్స్. అయితే ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ ఒకటి ఉంది, ఏప్రిల్లో ఆచార్య సర్కార్ వారి పాట క్యూ కట్టాయి. వారితో ఇబ్బంది ఎందుకని, మార్చి నెలలో బాగుంటుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. వింటేజ్ ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ పూర్తి స్థాయి లవర్ బాయ్ పాత్ర పోషించారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్త సాముద్రిక నిపుడు పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ సాంగ్స్ పోస్టర్లో ప్రభాస్లకు డైలాగ్లు హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం హత్తుకునేలా ఉంది. బాహుబలి సాహో వంటి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, నీ హృదయం ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, నీ ఓటమి నాకు తెలుసు కానీ నీకు చెప్పను, నీ చావు నాకు తెలుసు కానీ నీకు చెప్పను, నాకు అన్నీ తెలుసు కానీ నీకు చెప్పను, ఎందుకంటే చెప్పిన అది మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య, నేను దేవుని కాదు, మీలో ఒక్కడిని కూడా కాదు అంటూ టీజర్లో ప్రభాస్ పలికిన డైలాగ్లు సినిమాపై ఆసక్తి రెక్కిని తీసేలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.